జగత్రక్షకుని శ్రీకాళహస్తీశ్వరుని దర్శన భాగ్యానికి మరికొన్ని రోజులు వేచి ఉండక తప్పని పరిస్థితి నెలకొంది. శ్రీకాళహస్తి ఆలయం ఉన్న ప్రాంతం కంటైన్మెంట్ జోన్లో ఉన్నందున ఈ నెల 8న ఆలయంలోకి భక్తులు అనుమతించడం లేదని ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆలయానికి రావద్దని, తదుపరి ప్రభుత్వ ఆదేశాలు మేరకు ఆలయంలోకి ఎప్పటి నుంచి భక్తులను అనుమతి ఇవ్వనున్నామో తెలుపుతామన్నారు. కంటైన్మెంట్ జోనుగా ఆలయం ఉన్న ప్రాంతాన్ని ఎలా ప్రకటించారు అన్న సమాచారం తన పరిధిలో లేదని, మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఆలయం ఉన్న సన్నిధి వీధి కంటైన్మెంట్లో ఉండడంతో ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈవో తెలిపారు. ఎక్కడ గ్రీన్ జోన్ అండ్ ఆరెంజ్ జోన్ ఉందో అక్కడ మాత్రమే ఆలయంలోకి ప్రవేశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. రెడ్ జోన్ ఉన్న ప్రాంతాలన్నీ కూడా, రెడ్ జోన్ అండ్ కంటైన్మెంట్ జోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఫర్దర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేంత వరకు ఆలయాలు భక్తులకు అనుమతి ఉండదు. దయచేసి అందరూ కూడా గ్రహించాలి, ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం 8వ తారీఖు ఓపెన్ చేయాలి. కానీ రెడ్ జోన్స్లో ఉన్న వాళ్ళు ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా ఓపెన్ చేయడానికి వీలు పడదు. ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ వచ్చేంత వరకు ఓపెన్ చేయడానికి వీలు పడదు. అయితే నిన్న చెప్పిన గైడ్లైన్స్ ప్రకారంగా ఓపెన్ చేసిన తర్వాత, అంటే ఇన్స్ట్రక్షన్స్ అంటే గవర్నమెంట్ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తాము, ఓపెన్ చేసినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చాలా ఎగ్జాస్టివ్ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ప్రతి భక్తుడు కూడా ఆధార్ కార్డు తీసుకొని రావాలి, ఆధార్ తీసుకొచ్చి చూపించాలి. ప్రతి భక్తుడు మాస్క్ ధరించాలి, ప్రతి భక్తుడు కాళ్ళు చేతులు రెండు కూడా కడుక్కొని రావాలి. వీటికి సంబంధించి ఆలయంలో ఎంట్రీ పాయింట్లోనే కాళ్ళు కడుక్కోవడానికి, చేతులు కూడా శుభ్రంగా కడుక్కోవడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం, ఆల్మోస్ట్ అయిపోయినా చేసినాం కూడా. క్యూ లైన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా 6 అడుగుల దూరం పాటించాలి, మాస్క్ ధరించాలి, ఐడి కార్డు చూపించాలి, కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, 6 అడుగుల మినిమం డిస్టెన్స్ పాటించాలి. అంతరాలయ దర్శనాలు, గర్భాలయ దర్శనాలు అన్నీ కూడా నిషేధించబడ్డాయి. ఓన్లీ లఘు దర్శనం మాత్రమే ఉంటుంది. చటారీ పెట్టడము, తీర్థాలు ఇవ్వడము కూడా నిషేధించబడ్డాయి. రోజుకు గంటకు 300 డివోటీస్ మాత్రమే అలౌ చేస్తారు. రోజుకు గంటకు, ఒక రోజులో ఒక గంటకి 300 డివోటీస్ మాత్రమే అలౌ చేస్తారు. అన్నప్రసాదాలు